హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తిస్ డ్రీమ్ ల్యాండ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ దీప్తి. ఇవాళ వీడియో ఏంటి అంటే కొన్ని శారీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూస్తున్నారు మీరు. నేను మీకు యూజ్ అవుతుంది అంటేనే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంకైతే ఎక్కువ లేట్ చేయొద్దు, నేను శారీస్ అయితే చూపిస్తున్నాను. ఇవాళ శారీస్ కలెక్షన్ ఏంటి అంటే పట్టు చీరలు చూపిస్తున్నాను అనమాట. నేను ఇంకొక వీడియోలో ఫ్యాన్సీ శారీస్ అంటే డిజైనర్ శారీస్ అలా ఉంటాయి కదా, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు పట్టు చీరలు, కంచి పట్టు చీరలు, లైట్ వెయిట్ పట్టు చీరలు, ఇలాంటివి కొన్ని పార్టీ వేర్ శారీస్ అనమాట ఇవి, అవి చూస్తున్నారు. వాటి బ్లౌజెస్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను మీకు అంటే మేము ఎలా డిజైన్ చేయించుకున్నాం ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఇది కంచి పట్టు చీర అండి. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది, ఇప్పుడు మీరు చూస్తుంది ఈ మస్టర్డ్ ఎల్లో కలర్, ఇది ఇదైతే మొత్తంగా పళ్ళు అనమాట. ఈ మస్టర్డ్ ఎల్లో అనేది పళ్ళు. ఈ శారీ బాడీ మొత్తం కూడా ఇలాగ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది మెరూన్ కూడా చాలా మంచి మెరూన్ కలర్ అని చెప్పాలి. దీనికి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఈ శారీ అంతా కూడా పెద్ద పెద్ద బంచెస్ వచ్చాయి, అంటే క్రేపర్స్ లాగా వచ్చినాయి. బంచెస్ అంటే సపరేట్ బంచెస్ కూడా రాలేదు, ఒక పెద్ద ఫ్లవర్ ఇంకా దానికి చుట్టూరు ఇలా లీవ్స్ ఇవన్నీ వచ్చాయి అనమాట. దీనికి బార్డర్ గా ఏంటంటే సేమ్ మస్టర్డ్ ఎల్లో బార్డర్ వచ్చేసి మ్యాంగోస్ టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది చూడండి మీరు. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ శారీ తీసుకున్నప్పుడు బ్లౌజ్ పాడ్ అవటంతో కొత్త బ్లౌజ్ అయితే దీనికి డిజైన్ చేయించుకోవాలి. నేను అది చేయించాక నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను కూడా అది కూడా. ఇదైతే కంచిపట్టు శారీ అనమాట, అర్థమైంది కదా మీకు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 13,000-14,000 అలా అయ్యి ఉండొచ్చు అండి తీసుకున్నప్పుడు. ప్రెసెంట్ ఇప్పుడు ఎంత ఉంది అనేది అయితే నేను నాకు కరెక్ట్గా తెలియదు కదా. ఇదైతే ఫస్ట్ శారీ అనమాట, కంచిపట్టు చీర. ఇంకొకటి చూపిస్తాను, ఇది కూడా కంచిపట్టు అండి. ఇది వచ్చేటప్పటికి ఈ ప్యారెట్ గ్రీన్ పళ్ళు అవుతుంది, పళ్ళు అనమాట ఈ ప్యారెట్ గ్రీన్. ఈ వైలెట్ కలర్ వచ్చేటప్పటికి బాడీ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట. ఇలాగా మ్యాంగోస్ ఇంకా స్ట్రైట్ లైన్స్ ఇట్లా వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ బుట్టాస్ ఇవి కూడా వచ్చినాయి. దీనికి బార్డర్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చిందండి. దీనికి బార్డర్ గ్రీన్ కలర్ తోటే సేమ్ చిన్న చిన్న మ్యాంగోస్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఈ శారీకి. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేటప్పటికి బెనారస్ బ్లౌజ్ యూజ్ చేస్తున్నాము. ఈ బెనారస్ బ్లౌజ్ ఏంటంటే మనకి చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట బెనారస్ క్లాత్. ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ అనమాట. ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పట్టు చీరలకి మనం బెనారస్ బ్లౌజెస్ తీసుకోవాలి అని చెప్పని అనుకుంటే ఇమిటేషన్ తీసుకుంటే అంత బాగుండవు. ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 11,000-12,000 అలా అయ్యిందండి తీసుకున్నప్పుడు. ప్రెసెంట్ అయితే ఇది ఇంకా ఎక్కువ కాస్టే ఉండుండొచ్చు నాకు తెలిసి. ఈ శారీస్ తీసుకొని కూడా 8 ఇయర్స్ అలా అవుతుందన్నమాట. ఇవి పెళ్లి చీరలు, తర్వాత తీసుకున్న చీరలు కూడా మీరు చూస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి అంటే ఇది కూడా కంచిపట్టే, కాకపోతే అంత డిజైనర్ ఏం కాదు, రెగ్యులర్ అనమాట. ఇది స్కై బ్లూ సీ గ్రీన్ అలా చెప్తారు కదా అట్లా అనమాట. దీనికి వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ బాడీ మొత్తం కూడా ఇట్లాగా బుటాస్ వచ్చాయి, మ్యాంగోస్ ఇంకా చిన్న చిన్న మ్యాంగోస్ ఫ్లవర్స్ ఇలా కూడా వచ్చాయి. కాంట్రాస్ట్ బార్డర్ దీనికి ఇట్లా పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ బార్డర్ కూడా అదే కలర్ వచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ ఇవన్నీ కూడా బార్డర్లో కంటిన్యూషన్ ఇచ్చారు మనకి. పళ్ళు కూడా బాగుంది, దీనికి కాంట్రాస్ట్ వచ్చింది కదా. ఇవేంటి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లాగా సింపుల్గా లైట్ వెయిట్గా కట్టుకోవడానికి బాగుంటాయి ఈ శారీస్ కూడా. ఒక శారీ చూస్తున్నారు మీరు, ఇది పట్టు శారీస్లోనే డిజైనర్ శారీస్ అని చెప్పొచ్చండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి. అంటే మన ఇంట్లో ఫంక్షన్స్ అంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉండేవి తీసుకుంటాం కదా, అంటే కొంచెం లైట్ వెయిట్లో మనం క్యారీ చేయాలి శారీ, ఎక్కువసేపు ఉంచుకోవాలి అని చెప్పని అనుకున్నప్పుడు మనం ఇట్లాంటి లైట్ వెయిట్ శారీస్ అయితే మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ శారీ కూడా ఆల్ ఓవర్ ఇట్లాగా గడి వచ్చేసి వీటిలో జిగ్జాగ్ డిజైన్ లాగా, ఇంకా ఈ కలర్లో వచ్చేటప్పటికి ఇలాగా ఆకులు వచ్చినాయి అన్నమాట. ఇదే కంటిన్యూషన్ వచ్చింది ఈ శారీకి కూడా. పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ అంటే మల్టీ కలర్ లాగా వచ్చింది కదా బార్డర్, దీంట్లో కాంట్రాస్ట్ మనకి పళ్ళులో ఇచ్చారనమాట. పళ్ళులో కూడా చిన్న చిన్న మామిడి పిందెలు పువ్వులు ఇట్లాంటివన్నీ కూడా పళ్ళులో వచ్చాయి.
सारी बॉर्डर वाई इवंत पलू अन्ट सेम इदे कलर ब्लौज दी ఇదొచ్చేటప్పటికి ఇంకొక పట్టు చీర అండి ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది అంటే వెయిట్ ఎక్కువ అయితే ఉండదు గానీ మనకి చూడడానికి చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది ఇది బోర్డర్ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ బోర్డర్ మెరూన్ కూడా చాలా డార్క్ మెరూన్ అని చెప్పాలి స్నఫ్ అని కూడా చెప్తారు దీన్ని ఆల్ ఓవర్ ఇట్లాగా పువ్వులు ఇట్లా ఈ మామిడి పిందెలు ఆకులు ఇవన్నీ వచ్చేసింది సారీ మొత్తం కూడా ఈ మస్టర్డ్ కలర్ వస్తుందన్నమాట పల్లు వచ్చేటప్పటికి मेरून कलर ब्लौज मेरून कलर वस्तु बॉर्डर वे चला चॉर्डर अन्ट इधी अंत बॉर्डर अच्छे का मीडियम सैज वन मन फाइव सिक्स इंचेस अला बॉर्डर वस्तु दीनों पिंदल पुव्वल इला वे कंटिन्यूशन इध चाल लाइट वेट कन की सारी मन कट्टुकुन्नप्पुडु इंका ग्रैंड लुक उंटुंदी दींट्लो पल्लु कूडा चाला डिफरेंट गा उंदी पल्लु चूसारा आल ओवर इट्लागा ई चिन्न चिन्न फ्लवर्स अयिते वच्चाय कदा इवैते पल्लुलो वच्चिंदन्नमाट ई सारी कास्ट वच्चेसप्पटिकी 10,000 11,000 अला उंडुंडोच्चु नाकैते गुर्तुलेदु ई सारीस तीसुकुन्न टाइम लो करेक्ट गा रीसेंट गा तीसुकुन्नवैते नेनु प्रैस मीकु चेप्पगलुगुतानु एग्जाक्ट गा नेक्स्ट वच्चेटप्पटिकी इंकोक पट्टु चूपिस्तुन्नानु नेनु मीकु इदि रीसेंट गा तीसुकुन्न चीर अंडि इदि मीरु चूस्तुंदि पल्लु अन्नमाट ई राणी पिंक कलर ई कलर एंटंटे इदि चाला अंटे चाला लाइट वेट उप्पाड पट्टु अंटारु उप्पाड पट्टुलो कूडा इदि चाला लाइट वेट वच्चिंदि ओक निमिषं नेनु तीस्तुन्नानु चीर अय्यो ఈ సారీ వచ్చేటప్పటికి మనకి ఇది పైనంతా కూడా ఇలాగా చెక్స్ డిజైన్ అయితే వచ్చింది ఈ కింద బోర్డర్ వచ్చేటప్పటికి మనకి హెవీ బోర్డర్ ఇవ్వకుండా చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఇంకా జింకలు ఇట్లాంటివన్నీ అయితే ఇచ్చారు ఈ బోర్డర్ మొత్తం కూడా ఇంకా మనకి వేరే బోర్డర్ ఏం రాలేదండి ఇట్లాగా గోరంచ అని చెప్తాం కదా మనం ఈ ఆపోజిట్ కలర్ లో అంటే కాంట్రాస్ట్ కలర్ లో ఈ బ్లౌ ఈ అంచ అయితే వచ్చింది సారీ మొత్తం కూడా ఇట్లా ఈ గడి అయితే వస్తుందన్నమాట ఇదంతా సిల్వర్ జెరీ వస్తుంది గోల్డ్ జెరీ కాదండి ఇది ఇప్పుడు కాంట్రాస్ట్ పల్లు అన్నమాట ఇది ఇది పల్లు దీనికి వచ్చేసి ఈ పల్లు కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది మనకి నేను మీకు బ్లౌజ్ డిజైన్ కూడా చూపిస్తాను బ్లౌజ్ డిజైన్ మనం చాలా సింపుల్ గా చేయించుకున్నారు చూడండి ఇది ఏంటి అంటే మనం సారీస్ బ్లౌజ్ డిజైన్ చేయించుకునేటప్పుడు సారీకి మనం కొంచెం మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ అయితే చేయించుకోవాలి సారీ మనకి బోర్డర్ లో ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా సేమ్ అదే ఎలిఫెంట్స్ ని బ్లౌజ్ కి నెక్ డిజైన్ లో అయితే డిజైన్ చేయడం జరిగింది ఇట్లా మీకు కనిపిస్తుంది ఇప్పుడు బ్లౌజ్ క్లియర్ గా ఇది ఈ సారీ బ్లౌజ్ అన్నమాట కొన్ని సారీస్ కి మనం కొంత గ్రాండ్ గా చేయించుకోవాలి కొన్ని సారీస్ కి మనం అయితే కొంచెం సారీకి తగ్గట్టుగా చేయించుకోవాలి ఇది ఈ సారీ చాలా లైట్ వెయిట్ కాబట్టి మనం ఇంత కొంచెం లైట్ గా చేయించుకుంటే సరిపోతుందన్నమాట ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8500 అయ్యిందండి ఈ సారీ కాస్ట్ ఇది ఏంటంటే ఉప్పాడ పట్టు అని చెప్పారు గానీ ఉప్పాడలో కూడా ఏదో ఏదో చెప్పారు నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు सारी कास्ट 8500 अन्ट इधी इंकोक चूस्ट इन चूस इकत् उपाड़ो इकत् अतर प्यूर् इकत् का दीन अंत एग्जाक्ट डिजाइन लेमन येलो कलर चेप्तारु बॉर्डर वच्चेटप्पटिकी कड़ी बॉर्डर अंटार कदा कड़ी बॉर्डर मन की मीडियम सैज इच्चारन्नमाट पेद्द बॉर्डर अयिते इव्वलेदु लेमन येलो की लक्स ग्रीन अच्छेतारा सी ग्रीन अच्छेतारो कलर कॉन्ट्रास्ट वन चाला बहुत सारी दी ब्लौज वेटी पलू वेटी कलर वनम ब्लौज सेम पलू ए कलर उ ब्लौज अदे कलर वन की दी चला सिंपल डिजाइन चा चूँ इला बुटास इच्छे और चिन्नी मैंगो इला चंचला वेमन हाँ इला वन हाँ इला कटिंग वर्क अतर कदा इला इला मध्य क्रॉस इधे मन इलांट सारीस की चला हेवी चाऊ वर्क ब्लौज क्लाथ पाड़ी क्लाथ डैमेज अवक चूस फस्ट सारी मन हैंडल ईजी गुंडेट चूसकोल इदेते सारी अन्ट यह सारी कास्ट
5500 అలా అయింది మనకి సారీ కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకునే దాంట్లోనే మనకి సారీని హైలైట్ చేయగలుగుతాం ఎప్పుడైనా కూడా సారీ ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నాం అనే పాయింట్ అనేది మనం తర్వాత అసలు గుర్తుండదన్నమాట ఎందుకంటే మనం బ్లౌజ్ హైలైట్ చేయించిన దానిమే సారీ కూడా అంత అయితే హైలైట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను నేను మీకు ఈ సారీ ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది సారీ మొత్తం కూడా ప్లెయిన్ గా ఉంటుంది ఈ పైన అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది 3/4 నుండి వచ్చేసి మనకి ఇది డిజైనర్ దూపి అన్న పట్టు అని చెప్తారు దీనిలో ఇలా తబలాలు సన్నాయి ఇట్లాంటివన్నీ వచ్చాయి అన్నమాట మనకి దీనిలో గోల్డ్ జరీ అనేది కనిపించదు బ్లౌజ్ దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తే మనకి సారీ అంత హైలైట్ అవ్వదు అని చెప్పి మేము ఏం చేసామంటే కాంట్రాస్ట్ తీసుకున్నాం దీనిలో పల్లుకి సేమ్ ఈ తబలా సన్నాయి అనేది కంటిన్యూ అయింది దీంట్లో ఇదిగోండి ఇట్లా ఈ చాలా చిన్న పళ్ళు ఇచ్చారు పళ్ళు ఎక్కువ హైలైట్ చేయలేదు ఈ శారీలో బార్డర్ మాత్రం హైలైట్ చేశారు దీనికి మేము డిజైన్ చేయించింది బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు ఇది మనకి ఇట్లాగా కాంట్రాస్ట్ కలర్ అనేది బ్లౌజ్ తీసుకుని మనకి ఈ శారీలో ఇట్లాగా ఈ బాక్సెస్ అనేవి వచ్చినాయి కదా సేమ్ అవి ఈ బ్లౌజ్కి కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేయించామన్నమాట ఇదిగోండి దీంట్లో కూడా ఎక్కువగా హెవీగా అంటే హడావిడి లేకుండా మనకి శారీ బ్లౌజ్ అనేది ఉండాలి దానిలోనే హడావిడి లేకుండా చేయించుకోవాలి ఇంకా మనం చూస్తానికి కూడా డిజైనర్గా కూడా కనిపించాలి ఎప్పుడైనా శారీకి బ్లౌజ్కి రెండు కనెక్ట్ అయ్యేలాగా మనం డిజైన్ చేయించుకోవాలి వేరే శారీ డిజైన్లో చూసి ఈ బ్లౌజ్కి మనం చేయించుకుంటే రెండు కనెక్ట్ అవ్వం అన్నమాట అట్లా బాగుండదు ఎప్పుడు కూడా మీరు చేయించుకున్నా సరే అలా చేయించుకోండి ఈ తబలా సన్నాయి అనేది ఇట్లాగే ఇక్కడ వేశారు హ్యాండ్స్ కూడా సేమ్ ఇట్లాగే తబలా సన్నాయి అనేది వేయడం జరిగింది ఇదిగోండి ఈ స్టోన్స్ అనేవి మేము వేయొద్దని చెప్పాము వర్కర్కి తను ఏంటి అంటే అన్ని బ్లౌజెస్కి వేసేస్తూ ఈ స్టోన్స్ కూడా డిజైన్ చేస్తారు ఇంకా తర్వాత ఇంకా ఇవి తీయడం కుదరలేదు మేమేం చెప్పామంటే యాంటిక్ చేయమన్నాం అన్నమాట ఇట్లాగా వర్కర్ ఏం చేశారంటే ఇట్లా వేశారు ఇంక మనం డిజైన్ చేస్తాక తీయడం కుదరదు కదా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది కానీ ఈ బ్లౌజ్ ఈ శారీ కట్టుకున్నప్పుడు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది అని చెప్పని అందరూ చెప్పారు నెక్స్ట్ ఉప్పాడ పట్టు చూపిస్తున్నాను నేను మీకు ఇది ఇది ప్యూర్ ఉప్పాడ శారీ అండి ప్యూర్ ఉప్పాడలో దీన్ని ఏం చెప్తారంటే ఆల్ ఓవర్ డిజైన్ లాగా అంటే పోచంపల్లి డిజైన్ అలా చెప్తారు కదా అంటే ఇది ప్యూర్ పోచంపల్లి కూడా కాదు ఉప్పాడలో ఇట్లా డిజైన్ వచ్చింది ఏంటి అంటే మల్టీ కలర్స్ అనమాట ఎల్లో ఆరెంజ్ లక్స్ గ్రీన్ ఇట్లాగా అన్ని కలర్స్ అయితే మిక్స్ అయ్యాయి దీనికి బ్లౌజ్ ఈ పళ్ళు కలర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి దీనికి మనం బ్లౌజ్ ఏ కలర్ అయినా మన వీల్ని బట్టి మనం డిజైన్ చేయించుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే నార్మల్ డిజైనర్ బ్లౌజ్గా అయితే డిజైన్ చేయించాము ఇదిగోండి ఇది చాలా సింపుల్గా ఎక్కువ వర్క్ అయితే చేయించలేదు ఇది తీసుకున్న టైంలో ఏదో కొంచెం హడావుడిగా ఉంది దీనికి ఎక్కువ వర్క్ అయితే చేయించలేదు ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5500 అన్నమాట చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ ఇది చాలా బాగుంటుంది పార్టీస్కి వాటికి చిన్న చిన్న ఫంక్షన్స్కి వీటికి కూడా ఈ శారీని మనం క్యారీ చేయొచ్చు చాలా ఈజీగా ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 5600 ఆర్ 800 అలా అయితే అయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ మీరు చూసేది ఏంటంటే ఉప్పాడ శారీలో చెక్స్ అనమాట ఇది ఆల్ ఓవర్ కూడా శారీ మొత్తం ఇలా చెక్స్ డిజైన్ వస్తుంది ఇది మనం అంటే కొందరు ఏమనుకుంటారంటే ఇట్లాంటి శారీస్ చూసి చిన్నపిల్లలకి ఎందుకు ఇట్లాంటి శారీస్ అని చెప్పని అనుకుంటారు మనం ఇట్లాంటి శారీస్కి కూడా డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కానీ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజే వచ్చింది మనం దీనికి ఏం డిజైన్ అయితే చేయించలేదు డిజైనర్ బ్లౌజ్ ఎల్లో కలర్ ఇట్లాగా గోల్డ్ కలర్ ఇట్లాంటివి అయితే బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు మనం శారీస్ డిజైన్ చేసే వాళ్ళు కూడా పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళు కట్టుకోవాలి అనేది అయితే మనకి చెప్పరు వాళ్ళు మనం శారీ మనకి నచ్చిన దాన్ని బట్టి ఏదైనా మనం తీసుకొని దాన్ని బ్లౌజ్ డిజైన్ చేయించుకొని ఆ శారీని మనం ఏ అకేషన్కి ఎలా మనం రెడీ అవుతున్నాం అనేది చూసుకుంటే ఆ శారీ కూడా చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది ఎందుకు ఇట్లాంటి శారీస్ ఇవి పెద్దవాళ్ళవి కదా అని చెప్పి చెప్తూ ఉంటారు అందుకనే నేను ఈ పాయింట్ మీకు చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొక పట్టు చూపిస్తున్నాను నేను మీకు ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ ఈ శారీ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి ఇది బస్లో ఉంది
ఇది మెరూన్ కలర్ అన్నమాట అంటే ఇది డార్క్ మెరూన్ కాదు మిర్చి రెడ్ టమాటో రెడ్ అట్లా చెప్తారు కదా అట్లాంటి కలర్ అన్నమాట ఈ సారీ ఆల్ ఓవర్ కూడా ప్లెయిన్ వస్తుంది ఈ బుటీస్ వస్తాయి అన్నమాట ఈ రత్నావళి కలర్ గోల్డ్ ఇంకా ఈ బ్లూ కలర్ ఈ బుటీస్ అయితే వస్తూ ఉంటాయి సారీ రన్నింగ్ మొత్తం కూడా బోర్డర్ వచ్చేటప్పటికి మనకి సిల్వర్ బోర్డర్ వచ్చింది గోల్డ్ బోర్డర్ వచ్చింది జరీ కూడా మనకి కంచి సారీస్కి వచ్చిన బోర్డర్ లాగా అయితే రాదండి ఇది ఇట్లాగా థ్రెడ్ వీవింగ్ లాగా కూడా ఒక బోర్డర్ వచ్చిందన్నమాట ఈ సారీ నాకు పేరు అయితే గుర్తులేదు ఈ సారీ ఏం పట్టు అనేది అయితే పళ్ళు వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు రత్నావళి కలర్ వచ్చిందన్నమాట దీంట్లో చిన్న చిన్న ఆకులు ఇట్లాంటి బంచెస్ చిన్న లోటస్ ఫ్లవర్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి వచ్చినాయి బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు శారీ మొత్తం కూడా సేమ్ ఇట్లాగే రన్నింగ్ అన్నమాట ఇంకా మొత్తం ఇదిగోండి బ్లౌజ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలాగా చేయించుకున్నాము ఇదిగోండి దీనికి కూడా మనం గ్రాండ్ లుక్ అంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు శారీలో ఉన్న డిజైన్ని మనం బ్లౌజ్ మీద అటాచ్ అంటే రెండు కనెక్ట్ అయ్యేలాగా చేయించుకోవాలన్నమాట ఈ శారీలో సేమ్ ఈ ఈ బుటీస్ ఉన్నాయి కదా సేమ్ ఈ బుటీస్ వచ్చేలాగా ఇక్కడ బ్లౌజ్కి కూడా బుటీస్ వేశారు ఈ బార్డర్ వచ్చేటప్పటికి బ్లౌజ్లో ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ ఏమో శారీలో ఇక్కడ బార్డర్లో కనిపిస్తుంది కదా ఈ సిల్వర్ కలర్లో ఇది ఈ బార్డర్ని ఈ ఆకులు పువ్వులు ఇవి బ్లౌజ్కి ఇక్కడ చేయించామన్నమాట రెండు కనెక్ట్ అయ్యేలాగా చేయించాము ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇంకా సపరేట్ అయితే ఇంకేం చేయలేదండి హ్యాండ్స్ ఆల్రెడీ బార్డర్లో ఈ మామిడి పిందులు ఇవి ఉన్నాయి కదా సేమ్ అదే మామిడి పిందుల్ని అవుట్లైన్ అయితే ఇచ్చేసి చిన్న చిన్న కుందన్స్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ బార్డర్ ఇచ్చారు స్టోన్ బార్డర్ ఇంకా థ్రెడ్ బార్డర్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9500 అయిందండి ఈ సారీ కాస్ట్ నాకు ఏదో పట్టు చీర అని చెప్పారు కానీ నాకు కరెక్ట్గా అయితే ఏం పట్టు అనేది అయితే నాకు గుర్తులేదు ఇంకొకటి చూస్తున్నారు మీరు ఇప్పుడు ఇంకొక పట్టు చీర ఈ పట్టు వచ్చేటప్పటికి ఫ్యాన్సీ పట్టు అని చెప్తారు ఫ్యాన్సీ వేర్ అని చెప్పాలి ఈ సారీ వచ్చేసి దీనికి ఏంటంటే థ్రెడ్ వర్క్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చిందన్నమాట లేస్ లాగా ఇదిగోండి ఈ చిన్న బార్డర్ అయితే ఇక్కడ వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి రన్నింగ్ బ్లౌజ్లో హ్యాండ్స్కి చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చినాయి పళ్ళు వచ్చేటప్పటికి ఈ శారీకి పళ్ళుకి కూడా మనకి రన్నింగే ఇచ్చారండి సపరేట్గా మనకి పళ్ళు అనేది అయితే అక్కడ తెలిసేదేం లేదు ఈ బుటాస్ కొంచెం ఎక్కువగా ఇచ్చారనమాట శారీలో మనకి బార్డర్లో కొన్ని బుటాస్ వస్తే పళ్ళులో వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ బుటాస్ వచ్చినాయి అనమాట దీనికి మనం రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి దీనికి కాంట్రాస్ట్గా మెరూన్ కలర్ వేసుకోవచ్చు ఇలా డార్క్ గ్రీన్ పాచి గ్రీన్ అంటారు కదా ఇట్లాంటి గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు బ్లౌజ్ అయితే ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4500 అయిందండి ఈ శారీ కాస్ట్ మనకి ఇట్లాంటి శారీస్ ఏంటంటే ఫంక్షన్స్కి పార్టీస్కి ఇట్లాంటప్పుడు కట్టుకోవడానికి మనం ఎక్కువసేపు క్యారీ చేయాలి అనుకున్నప్పుడు ఇలా లైట్ వెయిట్ శారీస్ అయితే మనం ప్రిఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను నేను మీకు ఇది కంచి ఆర్గంజా శారీ అంటారండి ఇది కంచి బార్డర్ అనమాట ఆర్గంజాలో కంచి బార్డర్ వచ్చింది ఈ శారీకి మనకి కంచి పట్టు శారీస్కి బార్డర్స్ అయితే ఎలా వస్తాయి చూసారు కదా ఆ శారీ అనమాట ఇది శారీ మొత్తం కూడా ఇట్లా ఆల్ ఓవర్ ఇలా సిల్వర్ తోటి చెక్స్ వచ్చాయండి గోల్డ్ కలర్ మనకి ఎక్కువగా అయితే తెలియదు కంచి పట్టు చీరలో వచ్చినంత జరీ లుక్ అనేది దీనికి తెలియదు ఇదేంటంటే ఫ్యాన్సీ లాగా మనం యూస్ చేసుకోవడానికి చూడండి బార్డర్ అయితే ఎంత పెద్ద బార్డర్ వచ్చింది మనకి చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్కి వచ్చేటప్పటికి సారీ పళ్ళుకి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వచ్చిందనమాట రాణి పింక్ కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ జకాట్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి బెనారస్ డిజైన్ జకాట్ అంటారు కదా అట్లాంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు దీనికి ఏంటి అంటే డిజైన్ చేయించలేదు మేము ఎందుకంటే మనకి ఈ బార్డర్ అనేది డల్ అవుతుంది మనం దీనికి డిజైన్ చేయించుకున్నామంటే అందులో బ్లౌజ్ కూడా మనకి ఇలాగ జకాట్ బ్లౌజ్ వచ్చింది కదా బ్లౌజ్ అనేది డల్ అవుతుంది అందుకని చెప్పి దీనికి అయితే డిజైన్ చేయించలేదు సేమ్ పళ్ళు మనకి యాస్టీస్ బ్లౌజ్ పీస్ని స్టిచ్ చేయించేసాము
ఈ సారీ కాస్ట్ వచ్చేసప్పటికి మనకి 6500 అలా పడిందండి. అది కూడా డిస్కౌంట్లో వచ్చింది. మామూలుగా అయితే ఇది 8500 9500 అలా అయితే ఉంది అని చెప్పారు. 6500 అయితే పడిందండి ఇది. దీంట్లో మనకి ఇంకొంచెం పెద్ద బోర్డర్స్ అవి కూడా ఉన్నాయి. కాకపోతే అవి ఇంకా ఇట్లాంటి పట్టు సారీస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటిని పక్కన పెట్టేసేయకూడదు. ఖచ్చితంగా క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ ఇట్లాంటివి డిజైన్ చేయించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి పట్టు సారీస్ ఓల్డ్ పట్టు సారీస్ మనకు ఉన్నప్పుడు ఇంట్లో డెకరేషన్కి కూడా వాడచ్చు అన్నమాట. ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు దేవుడి దగ్గర మనం పూజా మందిరాల దగ్గర అక్కడ డెకరేషన్కి కూడా ఇట్లాంటి పట్టు సారీస్ వాడచ్చు మనం. వీటితో ప్యాచ్ వర్క్స్ చేసుకోవచ్చు. ఇంకా చాలా అంటే చాలా చేసుకోవచ్చు ఇట్లాంటి పట్టు. చూసారు కదా అండి ఈ పట్టు చీరల కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. టాటా.